జర్నలిస్టులకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని చిత్తూరు జిల్లా మదనపల్లిలో పాత్రికేయులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ నేడు మదనపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనకు మద్దతుగా మదనపల్లిలోని పాత్రికేయులందరూ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. మానపల్లి పాలకులకు ప్రభుత్వ అధికారులకు మేము మానపల్లి జర్నలిస్టులకు వినిపించుకునేది ఒకే ఒక విషయం. దశాబ్దాల కాలంగా మానపల్లిలోని పాత్రికేయులు ఇంటి స్థలాల కోసం నిరంతరం శ్రమిస్తున్నారు, పోరాటాలు చేస్తూనే ఉన్నారు, కానీ ప్రయోజనం లేకపోతూ ఉంది. ఎన్నోసార్లు ఢిల్లీ న్యాయాధీశులు రాష్ట్ర రోగులు చేసినా కూడా కంటితుడు చర్యగా అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తాం అని చెప్పి కాలయాపం చేస్తున్నారు తప్ప మాకు ఇంతవరకు న్యాయం చేయలేదు ఏ ఒక్కరు కూడా. ప్రభుత్వాలు మారాయి. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయనే మానపల్లి విలేకరులకు ఇంటి పట్టాలు మంజూరు చేయమని చెప్పినప్పటికీ అప్పుడే అధికారులు కాలయాపం చేశారు. ఆ తర్వాత మారిన ప్రభుత్వం కూడా మీకు ఇస్తాం జర్నలిస్టులకు మేము అది చేస్తాం ఇది చేస్తామని మీనమేషాలు లెక్కిస్తున్నారు తప్ప మాకు న్యాయం చేయలేదు. కరోనా నేపథ్యంలో ఎంతోమంది జర్నలిస్టులు నడి రోడ్డును పడ్డారు. ఎందుకంటే వాళ్ళు చనిపోవడం జరిగింది. ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉండి వాళ్ళ కుటుంబాలు ఏమీ లేక రోడ్డును పడే దుస్థితికి ఈరోజు వచ్చింది. రేపు మా పరిస్థితి కూడా అదే అని భయం వేస్తూ ఉంది. ఒక రకంగా మాకేదైనా జరిగితే మా కుటుంబాలు రోడ్డును పడతాయి. అదేదో ఇంటి స్థలం ఇస్తే రేకుల షెడ్డో గుడిసె వేసుకొని మేము కనీసం అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటాం. బాడుగులు కట్టే పరిస్థితులు కూడా లేము కాబట్టి ఈ విధంగా అడుగుతున్నాం. ఈరోజు అడగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతవరకు ఎప్పుడే కానీ ఆమె న్యాయాధీక్షకు కూర్చోవాలని అనుకునే పరిస్థితి లేదు. అలాంటి తెచ్చారంటే అధికారులు కానీ పాలకులు కానీ ఈ విధంగా చేస్తున్నారు. జర్నలిస్టులు ప్రజల సమస్యలను మీకు చేరవేసి వారధిగా చేస్తూ ఉంటే మీరు కనీసం జర్నలిస్టులకు ఇచ్చే జర్నలిస్టులకు ఇచ్చే మర్యాద ఇదేనా? ఎంతోమందికి బీపీఎల్ స్కీమ్ కింద ఇండ్లు ఇస్తున్నారు, జాగాలు ఇస్తున్నారు, కనీసం జర్నలిస్టులు ఉన్నారనే ఇది కూడా వాళ్ళ దృష్టిలో లేనట్టుంది. ఇప్పటికైనా స్పందించి వాళ్ళు జర్నలిస్టులకు ఇంటి పట్టాలు మంజూరు చేస్తే మేము ఎంతో విధంగా గొప్పగా చెప్పుకుంటాం. లేని పక్షంలో ఈ ఆమ న్యాయాధీక్ష నేను మరణించేంతవరకు కూడా వెనక్కి పోనని నేను తెలియజేస్తాను. సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు అధికారులు ఇచ్చే మెసేజ్లు రాజకీయ నాయకులు ఇచ్చే సందేశాలు కవరేజ్ చేసి సమాజానికి తెలియజేస్తున్నారు. మీడియా మిత్రులతో ఇంటి పట్టాలు ఇచ్చే విషయంలో చాలా ద్రోహం చేస్తున్నారు. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం, పాలకులు మారుతున్న మీడియా మిత్రులకు అందాల్సిన ఇంటి పట్టాలు ఇచ్చే విషయంలో మాట దాటవేస్తూ అన్యాయం చేస్తూ మోసపరిచిన మాటలు చెప్తున్నారు. గత 15 సంవత్సరాలుగా 15-16 సంవత్సరాలుగా విలేకరులకు ఇవ్వాల్సిన పట్టా ఇంటి పట్టాల విషయంలో అధికారులు కానీ పాలకులు కానీ వాళ్ళ నోటి నుంచి వచ్చే మాట ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరంలో కొత్త అక్రెడిటేషన్ కార్డు వస్తుంది, దాన్ని ప్రామాణికంగా ఇస్తామని చెప్పేసి గత 15-16 సంవత్సరాలుగా అధికారులు పాలకుల మధ్య కుదుర్చుకున్న ఒప్పందంతో మీడియా సోదరులు మోసపోతున్నారు. నేను చెప్పేది ఒకటే, మీడియా వ్యక్తులు అక్రెడిటేషన్ ప్రామాణికం లేకుండా పనిచేస్తున్న విలేకరులకి ఇంటి పట్టాలు ఇవ్వాలని మా ప్రధానమైన ఇంటి పట్టాలు ఇచ్చే విషయంలో అధికారులు చెప్తున్న కల్లెపుల్లి మాటలు సాంకేతిక లోపాలు ఉన్నాయి, ఆ సాంకేతిక లోపాల కారణంగా విలేకరుల పట్టాలు ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి చెప్తున్న మాటలు ధరలు. నేను చెప్పేది ఒకటే, విలేకరులకు ఇచ్చే విషయంలో మదనపల్లిలో 60 నుంచి 73 మంది విలేకరులు ఉన్నారు, వాళ్ళకి
మేమేం చెప్తున్నామంటే 5 ఎకరాల ల్యాండ్ ఇచ్చేయండి, 5 ఎకరాల ల్యాండ్ను మా శాతం ఇచ్చేయండి, మీరు మీరే మొత్తం పట్టాలు మూడు సెంట్లు మొత్తం పట్టాలు చేయండి, చేసిన తర్వాత కేటాయించండి, ఎవరు అర్హత ఉంటే వాళ్ళు రెవెన్యూ కాలంలో అప్లికేషన్ పెట్టుకొనేసి పట్టా తెచ్చుకుంటారు, లేని పక్షంలో వాళ్ళే స్వయంగా ఇల్లు సంపాదించుకొని ఇల్లు కట్టుకుంటారు. దయవుంచి మాత్రము మా డిమాండ్ను ఆలకించి పాలకులు కానీ అధికారులు కానీ గుర్తించి ఇంటి పట్టాల విషయంలో చొరవ చూపాలని కోరుతున్నాం. ఒకటేమంటే